జగ్గంపేటలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో అనేక సార్లు ఈ ప్రాంతానికి వచ్చాను కానీ ఈ స్థాయి జనస్పందన ఎప్పుడూ చూడలేదు. యువత, మహిళలు, పిల్లలు, పెద్ద ఎత్తున తల్లి వచ్చిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ జగన్ ఒక అవకాశం అని వచ్చాడు. అతనికి అది చివరి అవకాశం అని, జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం ఖాయమని జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడ్డారు, సర్వనాశనం అయ్యారని, ప్రజలు తిరుగుబాటు ముందు ఎవరైనా తల వంచాల్సిందే అని అన్నారు. రాష్ట్రంలో నిన్నటి వరకు పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ రాజ్యం చేశాడని, కానీ ఆ పోలీసులకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించడం లేదు. జగన్ అందరినీ మోసం చేసినందుకు ఫ్యాన్ ఈసారి ఎన్నికల్లో చెత కొట్టాలని తెలిపారు. దేశంలో అత్యధికంగా పెట్రోల్ ధర మన రాష్ట్రంలోనే ఎక్కువ అని, 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా చేతకాని దద్దమ్మ పాలన వల్లనే కరెంటు ఛార్జీలు పెరిగాయని, ఆర్టీసీ ఛార్జీలు, మద్యం రేట్లు సహా అన్ని పెరిగాయి, ఏ మద్యం షాపులో చూసినా జే బ్రాండ్స్ తోనే అమ్మకాలు చేస్తున్నారని, మద్యం షాపులో ఎందుకు ఆన్లైన్ అమ్మకాలు జరపడం లేదని, నా జీవితంలో ఎవరూ నాపై కేసులు పెట్టలేదు కానీ ఈ సైకో సీఎం కేసులు పెట్టాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల నవీన్, జగంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వివిధ నియోజకవర్గాల తెదేప నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మాటే లేదు, నీకు అధికారం ఇచ్చి ఉపయోగం లేదు. శోత పరిష్కారాలు చేశారు అంటే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా నియోజకవర్గానికి పారిశ్రామికంగా వెనకబడిన నియోజకవర్గం, ఈ జిల్లాలోనే కాదు ఈ మొత్తం ఉమ్మడి జిల్లాలో కూడా పారిశ్రామికంగా వెనకబడిన నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం, మాకు మీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పారిశ్రమలు తీసుకురావాలని విన్నవించుకుంటూ, అలాగే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మేమందరూ కష్టపడి తీరుతామని మీ ముందు ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం సోదర్ గారు. నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకే ప్రాంతానికి సంబంధించి సాధించినటువంటి శాసనసభ్యుడు కానీ ముఖ్యమంత్రి కానీ లేడు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో గర్వంగా చెప్పగలను.